ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ టుడేస్ వీడియో ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ నార్మల్ థ్రస్ట్ అండ్ రేడియల్ షీర్ అంటే ఏంటో తెలుసుకుందాం నార్మల్ థ్రస్ట్ అండ్ రేడియల్ షీర్ అనేది ఒక త్రీ ఆర్చెస్ కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం హియర్ దిస్ ఈజ్ మై డయాగ్రామ్ త్రీ ఆర్చ్ ఆచ్ హియర్ దిస్ ఈస్ ద third hinge this is nothing called internal hinge and it is of a distance l and it is of a distance h h is nothing called central rise i am writing here l is equal to span h is equal to rise okay so i need to calculate normal thrust and radial shear for an 3 hinge arch so here for calculating normal thrust and radial shear i am taking any point on the arch e arch arch the point in normal thrust and radial shear so i am taking here the point p i am denoting as point p you can denote an x y z depending upon yourself so this point in e point normal thrust and radial shear i need to calculate okay సో జనరలీ ఒక త్రీ ఒక హింజెస్ దగ్గర వాట్ ఆర్ ద సపోర్ట్స్ ఇట్ విల్ బి హారిజాంటల్ ఫోర్స్ విల్ బి టేకెన్ ఓకే సో ఐ ఎమ్ డినోటింగ్ ఇట్ అస్ ఏ పాయింట్ అండ్ బి పాయింట్ దిస్ ఈస్ ద సి పాయింట్ మా ఓకే ఏ పాయింట్ దిస్ ఈస్ హింజ్ సపోర్ట్ ఏ బిఆర్ ది హింజ్ సపోర్ట్స్ అండ్ సి ఈస్ ద ఇంటర్నల్ హింజ్ సపోర్ట్ ఈ సి పాయింట్ ఏమంటారు క్రౌన్ పాయింట్ అని కూడా అంటారు దీని యొక్క డినోషన్ నొటేషన్స్ ఐ హవ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ మై ప్రీవియస్ వీడియో సో ప్లీజ్ వన్స్ చెక్ ఔట్ మై ప్రీవియస్ వీడియోస్ ఇంట్రొడక్షన్ వీడియో ఓకే నెక్స్ట్ సో ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ద పాయింట్ ఇన్ దిస్ పాయింట్ ఐ షుడ్ క్యాలిక్యులేట్ నార్మల్ థ్రస్ట్ అండ్ రేడియల్ రేడియల్షియర్ సి హియర్ ఐ ఎమ్ డ్రాయింగ్ హియర్ సెపరేట్లీ ఈ పాయింట్ దగ్గర నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఐ హవ్ టెకన్ హియర్ పీపుల్ ఓకే దిస్ ఈజ్ హారిజాంటల్ ఫోర్స్ వర్టికల్ కూడా యాక్ట్ అవుతుంది కదమ్మా విఏ అండ్ విబి హెచ్బి అండ్ దిస్ ఈజ్ హెచ్ఏ ఓకే సో హియర్ సో ఎవ్రీ హింజ్ పాయింట్ దగ్గర ఏమేమి యాక్ట్ అవుతుంది హారిజాంటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది వర్టికల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది రైట్ సో దిస్ ఈజ్ ఐఎమ్ కీపింగ్ అస్ హెచ్ఏ అండ్ విఏ సో ఇన్ దిస్ పాయింట్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ హారిజాంటల్ ఫోర్స్ అంటే ఈ పాయింట్ ద పాయింట్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ ద ఆర్చ్ ఆల్సో వర్టికల్ లోడ్ విల్ బి టేకెన్ ఐఎమ్ కీపింగ్ యాజ్ విపిఎమ్ విపి ఈస్ నథింగ్ బట్ అంటే ఈ పాయింట్ దగ్గర నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి ఐ ఐఎమ్ రైటింగ్ వీపీ అండ్ హియర్ ఇట్ ఈస్ రైటింగ్ యాజ్ హెచ్పి ఓకే విపి అండ్ హెచ్పి ఈ పాయింట్ దగ్గర నేను నార్మల్ థ్రెస్ అండ్ రేడియల్ షేర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఓకే

సో దాననే నార్మల్ త్రస్ట్ అంటారు ఓకే ద పాయింట్ విచ్ ఇస్ యాక్టింగ్ ఐ విల్ క్లియర్‌లీ రైట్ హియర్ డిఫినిషన్ మా నార్మల్ త్రస్ట్ డిఫినిషన్ ఈజ్ ద ఫోర్స్ which is acting tangent the force which is acting tangent to that point the force which is acting through the tangent through andrama through the tangent టు థట్ పాయింట్ ఆ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ద ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ ట్యాంజన్ టు దట్ పాయింట్ దాన్ని నార్మల్ థ్రస్ట్ అంటారు ఓకే నెక్స్ట్ వన్ రేడియల్ షేర్ రేడియల్ షేర్ ఇస్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఇస్ విచ్ ఇస్ యాక్టింగ్ పర్పెండి టు నార్మల్ థ్రస్ట్ అంటే నార్మల్ థ్రస్ట్కి పర్పెండికులర్గా యాక్ట్ అయ్యేదాన్ని రేడియల్ షియర్ అంటారు అంటే పర్పెండికులర్ ఇస్ నథింగ్ బట్ అట్ నైంటీ డిగ్రీస్ యాంగిల్లో నార్మల్ థ్రస్ట్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతే పర్పెండికులర్ అండ్ ఈ పాయింట్కి ఇట్ ఈస్ యాక్టింగ్ అట్ అన్ యాంగిల్ నైంటీ డిగ్రీస్ మా ఓకేనా పర్పెండికులర్ టు దట్ పాయింట్ ఈ నార్ కరెక్ట్గా ఈ నార్మల్ థ్రెస్ట్కి పర్పెండికులర్గా యాక్ట్ అవుతే దాన్ని రేడియల్ షియర్ అని అంటారు Radial shear. Okay, now I am writing here definition Radial shear the force which is acting. పర్పెండిక్యులర్ టు నార్మల్ థ్రస్ట్ దాన్ని రేడియల్ షియర్ అని అంటారు సో దిస్ ఈజ్ మై నార్మల్ థ్రస్ట్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ మై రేడియల్ షియర్ పాయింట్ సో లెట్ టీటా బి దంగిల్ అనమాట అంటే ఈ హారిజాంటల్ ఫోర్స్కి నార్మల్ థ్రస్ట్కి ఇట్ ఈస్ మేకింగ్ అట్ యాంగిల్ టీటా Let it be an angle theta ma. I am zooming here once see here Let it be angle theta degra, in horizontal force ki normal let it be an angle theta And here also the angle between vertical force and radial shear This e perpendicular to radial shear let it be also a theta Okay now here I am writing here clearly दंगल बिटवी नॉर्मल थ्रस्ट अंड रेडियल शरीर टीटा ओके नार्मल थ्रस्ट अंड नार्मल थ्रस्ट अंड हारिजाइनल फोर्स हारिजाटल फोर्स नार्मल थ्रस्ट अंड हारिजाटल फोर्स टीटा अंड अगेन ला ద యాంగిల్ బిట్వీన్ రేడియల్ షియర్ అండ్ వర్టికల్ ఫోర్స్ ఈ స్టీటా ఓకేనా యాంగిల్ బిట్వీన్ ఇక్కడ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ నార్మల్ థ్రెస్ట్కి హారిజాన్ ఫోర్స్ టీటా అండ్ హీర్ ఆల్సో నార్ యాంగిల్ బిట్వీన్ వర్టికల్ ఫోర్స్ అండ్ రేడియల్ షేర్ కూడా టీటా అదే నేను ఇక్కడ రాసాను ఓకేనా నెక్స్ట్ మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి సిహియో వి నీడ్ టు ఐ నీ ఇక్కడ మెయిన్ ఐ షుడ్ క్యాలిక్యులేట్ నార్మల్ థ్రస్ట్ అండ్ రేడియల్ షేర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి సో ఈ నార్మల్ థ్రస్ట్ అండ్ రేడియల్ షేర్ని క్యాలిక్యులేట్ చేయడానికి దిస్ ఈజ్ హారిజాంటల్ ఫోర్స్ అండ్ దిస్ ఈజ్ మై వర్టికల్ ఫోర్స్ ఈ హారిజాంటల్ ఫోర్స్ని ఈ వర్టికల్ ఫోర్స్ని హారిజాంటల్ కాంపొనెంట్స్గా మనం రిజాల్వ్ చేద్దాం సో సిహియో ఇఫ్ ఈ రిజల్వ్ ఇ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఈ ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఆ హారిజాంటల్ ఫోర్స్ని వర్టికల్ ఫోర్స్ని హారిజాంటల్ కాంపోనెంట్స్గా వర్టికల్ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయాలి ఈ హారిజాంటల్ ఫోర్స్ నేను అదే హారిజాంటల్ కాంపోనెంట్ని రిజాల్వ్ చేస్తే విల్ గెట్ ద నార్మల్ థ్రస్ట్ వాల్యూ అర్థమవుతుందా ఈ హారిజాంటల్ ఫోర్స్ని నార్మల్ హారిజాంటల్ కాంపోనెంట్ని మనం రిజాల్వ్ చేస్తే విల్ గెట్ నార్మల్ థ్రస్ట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ రిజాల్వ్ దిస్ వర్టికల్ కాంపని రిజాల్వ్ చేస్తే అంటే ఈ వీపీ వర్టికల్ కాంపన్ రిజాల్వ్ చేస్తే ఐ విల్ గెట్ రేడియల్ షియర్ ఓకే హ్యావ్ యూ అండర్స్టాండ్ వన్స్ అకేండ్ ఐఎమ్ సేయింగ్ సీయర్ ఈ హారిజాండల్ కాంపని రిజాల్వ్ చేస్తే ఐ విల్ గెట్ నార్మల్ థ్రస్ట్ వాల్యూ ఈ వర్టికల్ కాంపని రిజాల్వ్ చేస్తే ఐ విల్ గెట్ రేడియల్ షియర్ వాల్యూ అంటే ఏంటంటే దిస్ ఈ హారిజాంటల్ ఫోర్స్ని ఐ షుడ్ రిజాల్వ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఈ నార్మల్ థ్రస్టే ఈ డైరెక్షన్లో రిజాల్వ్ చేయాలన్నమాట అంటే ఇట్ ఇఫ్ ఐ రిజాల్వ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఐ విల్ గెట్ నార్మల్ ట్రస్ట్ వాల్యూ సో సేమ్ హియర్ ఈ ఈ టీటా కూడా నేను అర్థమవుతుంది ఈ హారిజాంటల్ ఫోర్స్ అనేది నార్మల్ ట్రస్ట్ వైపు రిసాల్వ్ చేస్తే ఐ విల్ గెట్ ద నార్మల్ ట్రస్ట్ హౌ ఇట్ ఈస్ హియర్ సో ఇయర్ ఈ ఇప్పుడు వచ్చేసరికి ఈ నార్మల్ ట్రస్ట్ అనేది హెచ్ఎక్స్ అంటే హెచ్ కాంపోనెంట్కి అడ్జసెంట్ సైడ్గా యాక్ట్ అవుతుంది ఈ నార్మల్ థ్రస్ట్ అనేది హెచ్పి అంటే ఈ నార్మల్ థ్రస్ట్ అనేది హెచ్ఎక్స్ హెచ్ హారిజాంటల్ ఫోర్స్కి అడ్జసెంట్ సైడ్గా యాక్ట్ అవుతుంది అంటే యాంగిల్ టీటా అడ్జసెంట్ సైడ్ అనేది ఈ యాంగిల్ టీటా అనేది యాక్ట్ అవుతుంది సో ఇట్ విల్ బి రిటర్న్ యాజ్ హెచ్ఎక్స్ హెచ్పి కాస్టీటా హెచ్పి కాస్టిటా సో ఈ రేడియల్ చీర్ అనేది నార్మల్ ద్రష్టికి ఎలా యాక్ట్ అవుతుంది నార్మల్ ద్రష్టికి ఎలా యాక్ట్ అవుతుంది పర్పెండికులర్గా యాక్ట్ అవుతుంది పర్పెండికులర్గా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్కి యాక్ట్ అవుతుంది సో ఇట్ విల్ బి హెచ్పి సైంటిటా ఓకేనా ఇది మీకు అర్థం కావాలంటే జనరల్గా మనకు ఒక డయాగ్రామ్ తెలుసు కదా సి హియర్ ఐఎమ్ రైటింగ్ హియర్ జనరల్గా అడ్జసెంట్ ఏంటి సైన్ చాలామందికి అర్థం ఈ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై యాంగిల్ టీటా ఏ బి సి అంటున్నాను అనుకోమ్మా సో దీనికి అప్పుడు ఏమవుతుందమ్మా దిస్ ఈజ్ మై అడ్జసెంట్ సైడ్ అవుతుంది దిస్ ఈజ్ మై హైపోటెన్యూస్ అండ్ దిస్ ఈజ్ మై ఆపోజిట్ సైడ్ ఓకే ఈ కి ఇలానే కదా సో మనకేం తెలుసు సైన్టీటా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్ న్యూస్ ఓకేనా సో ఆపోజిట్ బై హైపోటెన్ న్యూస్ ఓకే కాస్టీటా అంటే ఏంటి అడ్జసెంట్ బై హైపోటెన్ న్యూస్ అంటే ఏంటి ఏబీ బై ఏసీ అవుతుంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్ న్యూస్ సో ఇక్కడ ఏంటి అంటే దీని ప్రకారమే సో అడ్జసెంట్ అంటే ఏంటి కాస్ట్ ఈటా హైపోటెన్యూస్ అంటే ఏంటి ఇక్కడ హారిజాంటల్ ఫోర్స్ సో అదే కదా రాసింది అంటే ఏంటంటే ఇక్కడ ఈ నార్మల్ ట్రస్ట్ అనేది ఈ నార్మల్ ట్రస్ట్ వాల్యూ ఇది ఇస్ మై నార్మల్ త్రస్ట్ ఓకేనా ఈ నార్మల్ ట్రస్ట్ అనేది హారిజాంటల్ ఫోర్స్కి అడ్జసెంట్ సైడ్గా యాక్ట్ అవుతుందనమాట ఈ యాంగిల్ టీటా అనేది అడ్జస్టెంట్ సైడ్గా యాక్ట్ అవుతుంది అందుకని అడ్జస్టెంట్గా యాక్ట్ అవుతుంది కాబట్టి హెచ్ఎక్స్ కాస్టీటా ఇది ఆపోజిట్గా ఉంది అంటే అడ్జస్టెంట్ సైడ్కి ఆపోజిట్ ఇదే కదా అంటే ఏంటది ఇది ప ఆపోజిట్గా యాక్ట్ అవుతుందంటే ఏంటది ఆపోజిట్ అంటే ఏంటది సైన్ టీటా సేమ్ ఐ హిటర్ సేమ్ ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు ఇప్పుడు రేడియల్ షేర్ ఇది నేను రిజాల్వ్ చేయాలి కదా ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది దిస్ ఈజ్ మై అడ్జస్టెంట్ సైడ్ ఐఎమ్ డ్రాయింగ్ క్లియర్లేమా ఇది వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇక్కడ వర్టికల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇలా యాక్ట్ అవుతుంది ఈ పాయింట్ పీ ఇది దీనికి దిస్ ఈజ్ ద పాయింట్ సో ఇక్కడ యాంగిల్ టీటా రైట్ ఈ యాంగిల్ టీటా యాక్ట్ అవుతుంది అంటే ఏంటి అది ఇది అడ్జెస్టెంట్ సైడ్ అయింది సో ఇది అడ్జెస్టెంట్ సైడ్ అంటే ఏంటి సో ఇక్కడ వీపీ కాస్టిటా ఓకేనా నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటది సో ఇప్పుడు ఇది అడ్డిసెంట్ సైడ్ అంటే ఏంటి ఇది ఆపోజిట్ సైడ్ అనే కదా సో అంటే పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది సో ఇదేమవుతుంది వీపీ సైంటీటా సేమ్ అలానే నార్మల్ డ్రెస్ రిజాల్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది సేమ్ ఈ లైన్ మీదే వచ్చింది సో అదే ఇక్కడ రాస్తున్నాను హెచ్పి Cos theta ఇక్కడ ఇక్కడ రిజాల్వ్ చేస్తే ఏమొచ్చింది నాకు హెచ్పి theta ఓకేనా ఇదేంటది రేడియల్ షియర్ ఇది వచ్చేసరికి ఏంటిది నార్మల్ థ్రస్ట్ అర్థమవుతుందా సిహియ ఇక్కడ నేను క్లియర్గా గీసాను ఏమనంటే ఈ పాయింట్ పీ కదమ్మా ఈ పాయింట్ దగ్గర ఇదేమో నార్మల్ థ్రస్ట్ ఇదేం రేడియల్ షియర్ సో నేను ఇక్కడ ఇది యాంగిల్ టీటా అనేది నేను రిజాల్వ్ చేస్తున్నప్పుడు ఇది నాకు అడ్జస్టెంట్ సైడ్ అవుతుంది అడ్జస్టెంట్ సైడ్ కాబట్టి ఏంటది అడ్జస్టెంట్ సైడ్ కాబట్టి ఏంటదమ్మా ఇక్కడ వీపీ టీటా సో ఆపోజిట్ సైడ్ ఏంటది వీపీ సైన్టీటా సేమ్ నార్మల్ థ్రస్ట్ నార్మల్ థ్రస్ట్కి ఇక్కడ యాంగిల్ టీటా కదా ఈ నార్మల్ థ్రస్ట్కి యాంగిల్ టీటాకి నేను రిజాల్వ్ చేస్తే ఈ నార్మల్ ఇక్కడ ఇది ఇది క్లియర్గా చూడండి ఈ నార్మల్ థ్రస్ట్ అనేది ఈ యాంగిల్ టీటా అనేది అడ్జస్టెంట్ సైడ్గా యాక్ట్ అవుతుంది సో అంటే ఈ ఇటు సైడ్ ఇటు సైడ్గా ఇటు సైడ్ యాక్ట్ అవుతాయి ఈ హారిజాంటల్ ఫోర్స్ ఏమవుతుంది హెచ్పి కాస్టీటా అది ఆపోజిట్గా ఉంది హెచ్పి సైన్ టీటా సో నేను ఇక్కడ నేను ఇలా రాస్తున్నాను చూడండి అమ్మా సిహియో నార్మల్ థ్రస్ట్ సో ఐ క్యాన్ రిటర్న్ యాజ్ రైటింగ్ హియర్ నార్మల్ థ్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు సో ఈ నార్మల్ థ్రస్ట్ మీద అంటే ఇదే దిస్ ఈజ్ ద నార్మల్ ట్రస్ట్ కదా ఏమేమి వస్తుంది హెచ్పి కాస్టిటా అండ్ వీపీ సైంటిటా రైట్ ఐఎమ్ జూమింగ్ హియర్ మా ఈ నార్మల్ ట్రస్ట్ లైన్ మీద హియర్ ఇది ఏంటది హెచ్పి సైంటిటా ఇది రిజాల్వ్ చేసినప్పుడు నాకు ఈ డయాగ్రామ్ ఇక్కడికి ఇస్తున్నాను అంతే అమ్మా నెక్స్ట్రా ఏం లేదు ఇది ఓకేనా ఇది వీపీ సారీ ఇది వీపీ వర్టికల్ కాంబోన్ కదా రిజాల్వ్ చేస్తుంది నేను అది వీపీ ఓకేనా సో ఈ నార్మల్ థ్రస్ట్ మీద ఏమేమి యాక్ట్ అవుతుంది హెచ్పి ఇటా అండ్ వీపీ సైన్టీటా అండ్ ఆర్ యాక్టింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే పాజిటివ్

ఓకేనా నెక్స్ట్ వన్ సే నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏం ఏం క్యాలిక్యులేట్ చేయాలి రేడియల్ షియర్ సి రేడియల్ షియర్ అనేది వచ్చేసరికి దిస్ ఈజ్ మై రేడియల్ షియర్ లైన్ అంటే ఈ లైనే కదా రేడియల్ షియర్ పర్పెనికులర్ టు నార్మల్ త్రస్ట్ అని కదా అంటే ఏంటి సో ఇది వచ్చేసరికి అప్వర్డ్ వెళ్తుంది ఇది వచ్చేసరికి డౌన్వర్డ్ వెళ్తుంది ఐఎమ్ టేకింగ్ ద కండిషన్ ద ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్ ఏ ఫోర్స్ అయితే డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది అది పాజిటివ్గా ద ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ అప్వర్డ్ ఈజ్ ఐఎమ్ టేకింగ్ యాస్ నెగిటివ్ సి ద కండిషన్ వాట్ ఐ హ్యావ్ టేకన్ ఈజ్ ద ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతున్న ఫోర్స్ నేను పాజిటివ్గా తీసుకున్నాను అంటే ఏమవుతుంది పాజిటివ్గా తీసుకుంటే రైటింగ్ హియర్ పాజిటివ్గా తీసుకున్న వాల్యూని

అప్డ్ ఐ టేక్ ఇన్ ద కండిషన్ ఎస్ నెగటివ్ సో ఇట్ ఈస్ హెచ్పి సైన్టీటా ఓకేనా సో దిస్ ఈజ్ మై నార్మల్ ట్రస్ట్ అండ్ రేడియల్ షియర్ డెరివేషన్ ఓకేనా నెక్స్ట్ వన్ ఈజ్ మీకు నెక్స్ట్ ఐ విల్ మేక్ అన్ వీడియో ఆన్ ద ప్రాబ్లమ్స్ వర్ అండ్ సర్కులర్ ఆర్చ్ అదే త్రీ హింజ్ సర్కులర్ ఆర్చ్ అంటే ఏంటంటే అక్కడ దేవుళ్ళ టు క్యాలిక్యులేట్ నార్మల్ ట్రస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటారు రేడియల్ షియర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు కొన్ని టెక్స్ట్ బుక్స్లో హారిజాంటల్ ట్రస్ట్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు హారిజాంటల్ థ్రస్ట్ అంటే ఏం లేదమ్మా ఇక్కడ నార్మల్ థ్రస్ట్కి మీకు రేడియల్ షేర్కి ఇక్కడ ఈ ఫామ్లా బేస్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేస్తారనమాట వి అంటే ఏంటంటే చాలామంది ఇది వచ్చేసరికి హారిజాంటల్ ఫోర్స్ ఇది వర్టికల్ ఫోర్స్ ఈ వర్టికల్ ఫోర్స్ అనేది ఏ పాయింట్ దగ్గర అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నేను క్యాలకులేట్ చేశానమ్మా ఈ పాయింట్ దగ్గర వచ్చిన షియర్ అది ఓవరాల్ ఆర్చ్ దగ్గర వచ్చిన షియర్ కాదు అంటే ఈ పాయింట్ దగ్గర వచ్చిన షియర్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను అంటే మీకు ప్రాబ్లమ్స్లో ఏదో ఒక పాయింట్ దగ్గర అంటే అంటే డిస్టెన్స్ టెన్ మీటర్స్ అని ట్వంటీ మీటర్స్ అని చెప్పి ఆ పాయింట్ దగ్గర మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయమంటారు అప్పుడు ఏం చేయాలని అంటే అంటే ఇక్కడ ఇదేంటది మనకి వీపీ అనేది ఏంటది ద షీర్ అట్ దట్ పాయింట్ వాట్ ఇన్ ఒక పాయింట్ దగ్గర వచ్చిన షీర్ అనేది అంటే షిర్ అంటే ఏంటి మీకు మామూలుగా తెలుసు కదా అప్వర్డ్ మైన్ అప్వర్డ్ అప్పడ్ వంటనే డౌన్లోడ్ వాల్యూస్ని మనం ఆల్జిబ్రి సమ్ చేస్తాం కదా సేమ్ అలానే ఈ షియర్ మీకు వీపీ కావాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి వీపీ షేర్ మీకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే అది వీపీ షేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర మీకు లోడ్ యాక్ట్ అంటే ఈ పాయింట్ దగ్గర మీకు లోడ్ యాక్ట్ అవుతుంది అనుకోండి ఐదర్ యూడిఎల్ కానీ పాయింట్ లోడ్ కానీ యూవీఎల్ కానీ ఏదో పాయింట్ ఈ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే వీ షేర్ అంటే ఏంటి అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ వాళ్ళ సమ్ చేయాలి సో విఏ అప్వర్డ్ అంటే పాజిటివ్ కదా విఏ ఆ లోడ్ ఎంత అయితే యాక్ట్ అవుతుందో దాన్ని మైనస్ చేసేస్తే మన మీకు వి షేర్ అనేది వస్తుందన్నమాట ఓకేనా ఆ పాయింట్ దగ్గర ఈ వీపీ అనేది ఏంటి అని అంటే ద షియర్ అట్ దట్ పాయింట్ ఆన్ ద ఆర్చ్ నాట్ ద కంప్లీట్ ఆర్చ్ దగ్గర కాదు వీపీ అనేది షియర్ అట్ దట్ పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయితే మనం క్యాల్కులేట్ చేసామో ఆ పాయింట్ దగ్గర వచ్చిన షియర్ వాల్యూ ఓకేనా నెక్స్ట్ సియర్ అంటే ఈ హార్సాంటల్ థ్రస్ట్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే బై ఈక్వేటింగ్ బెండింగ్ మూమెంట్ అట్ సెంట్రల్ హింజ్ అంటే ఈ పాయింట్ దగ్గర మనం బెండింగ్ మూమెంట్ అట్ సెంట్రల్ హింజ్ అనేది ఈక్వేట్ చేస్తాం సో ఈ స బెండింగ్ ఇది వచ్చేసరికి సీ పాయింట్ అంటే ఏంటమ్మా దిట్స్ నథింగ్ వాల్డ్ క్రౌన్ పాయింట్ అంటే ఏంటిది క్రౌన్ పాయింట్ అంటే ఏంటి ఇక్కడ థర్డ్ హింజ్ ఇంటర్నల్ హింజ్ వాట్ ఈస్ ద మెయిన్ కండిషన్ ఫర్ ద ఇంటర్నల్ హింజ్ ఏంటిది ఇంటర్నల్ హించ్కి వచ్చేసరికి బెండింగ్ మూమెంట్ అనేది జీరో అనమాట ఈ హారిజాంటల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఇట్స్ నథింగ్ బట్ ఈస్ క్యాలిక్యులేట్ బై ఈక్వేటింగ్ బెండింగ్ మూమెంట్ అట్ సెంట్రల్ హింజ్ ఈజ్ జీరో అంటే ఈ పాయింట్ దగ్గర మన మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే వీ విల్ గెట్ ద హారిజాంటల్ ఫోర్స్ వాల్యూ సో ఇన్ ప్రాబ్లమ్స్ ఏ వి లాస్ట్ యూ టు క్యాలిక్యులేట్ నార్మల్ థ్రస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటారు రేడియల్ షియర్ క్యాలిక్యులేట్ చేయమంటారు రియాక్షన్స్ అంటే ఈ రియాక్షన్స్ ఉన్నాయి కదా ఏమి రియాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మామూలుగా వర్ విఏ అంటే ఏంటది వర్టికల్ ఫోర్సు అయే అట్యా వర్టికల్ ఫోర్స్ అట్బి హారిజాంటల్ ఫోర్స్ ఏ అండ్ హారిజాంటల్ ఫోర్స్ అట్ బి ఫస్ట్ వన్ ఈజ్ దేవ లాస్ట్ క్యాలిక రియాక్షన్స్ ఈ నా ఈ వర్టికల్ రియాక్షన్ వచ్చేసరికి నార్మల్ కండిషన్స్ ప్రకారం చేసేయచ్చు ఏంటది అప్పడ్ అప్పడ్ ఈజ్ ఈక్వల్ డౌన్వర్డ్ రియాక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఆర్ఏ ప్లస్ ఆర్బి అని చేస్తారు కదమ్మా సో ఆ క్రైటీరియా ప్రకారం బిరియం కండిషన్స్ ప్రకారం ఈ ఆర్ఏ అండ్ ఆర్బి వాల్యూస్ అనేది వస్తాయి నెక్స్ట్ ఇక్కడ హారిసాండల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఈ హారిజాంటల్ ఫోర్ థ్రస్ట్ అంటే ఫోర్స్ అమ్మ ఇట్స్ నథింగ్ కాల్ ఈజ్ క్యాలకులేటెడ్ బై ఈక్వేటింగ్ బెండింగ్ మూమెంట్ అట్ సి అంటే ఈ సెంట్రల్ హింజ్ దగ్గర బెండింగ్ మూమెంట్ క్యాలకులే చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ హారిజాంటల్ ఇక్కడ బెండింగ్ మూమెంట్ అనేది జీరో అంటే మోమెంట్ అట్ ఈజ్ ఈక్వల్ జీరో చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ హారిజాంటల్ ఫోర్స్ ఐదర్ ఈ డైరెక్షన్ ఇక్కడ ఎప్పుడు అయినా సరే ఈక్వల్ అండ్ ఆపోజిట్ కదా అంటే హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి అనమాట సో కెన్ క్యాలిక్యులేట్ ఐదర్ ఇన్ దిస్ డైరెక్షన్ మొమెంట్ ఏ పాయింట్ నుంచి అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు లేకపోతే బి పాయింట్ నుంచి అయినా క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ దే విల్ ఆస్క్ నార్మల్ ట్రస్ట్ అడుగుతారు రేడియల్ షియర్ నెక్స్ట్ వన్ రియాక్షన్స్ అడుగుతారు హారిజాంటల్ థ్రస్ట్ వాల్యూ అడుగుతారు ఓకేనా సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ ద నార్మల్ ట్రస్ట్ అండ్ రేడియల్ షియర్ వాల్యూ ఓకేనా యూ షుడ్ ఈ బిట్స్ అనేది ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యోర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ వన్ సెకండ్ ఐఎమ్ సేయింగ్ ఈ పి పాయింట్ హారిజాంటల్ ఈ విపి అంటే ఏంటి వర్టికల్ ఫోర్స్ వర్టికల్ షియర్ అట్ దిస్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈ పాయింట్ దగ్గర యొక్క షియర్ మాత్రమే చాలామంది వర్టికల్ వి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా విఏ అండ్ విబి అని సో దే విల్ కన్ఫ్యూజ్ అనమాట ఇట్స్ నాట్ లైక్ దట్ ఓకేనా సో ఈ వి అంటే ఏంటి అని అంటే ద షియర్ అట్ దట్ పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమంటారో ఆ పాయింట్ దగ్గర మళ్ళీ మనం షియర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి ఓకేనా షియర్ ఇస్ నథింగ్ బట్ అప్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ని ఆల్జిబ్రిక్ సమ్ చేస్తే యూ విల్ గెట్ ద వర్టికల్ షియర్ ఫర్ దట్ పాయింట్ ఓకేనా ప్రాబ్లమ్స్లో చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యావ్ అండర్స్టుడ్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్